ఇవాళ యూపీఎస్సీ సివిల్స్ 2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్దిపేటకు చెందిన మంద మకరన్ ఆల్ ఇండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా మకరన్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్కు హార్దిక శుభాకాంక్షలంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశస్థాయిలో నిలిపాడంటూ మకరంద్ను అభినందించారు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిరి జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల సురేష్ 4 దశాబ్దాల కిందట సిద్దిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు మకరన్. మాది భీముని మల్లారెడ్డిపేట. నేను నా బాల్యం సిరిసిల్లలో జరిగింది. తర్వాత సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడే 10th వరకు చదివాను. ఆ తర్వాత ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ చేశాను. సో సివిల్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉండేది. నలుగురికి సేవ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అండ్ నేను కూడా ఎదగాలనుకునే ప్రక్రియలో ఈ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరునండి. అందరూ నాకు చేయితనిచ్చారు అండ్ ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎవరైతే ఇటువైపు రావాలనుకుంటున్నారో మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ నా డీటెయిల్స్ కూడా ఛానల్ వాళ్ళకు మీడియా వాళ్ళకు వెళ్తుంది. మీరు మెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా మనం వర్క్ చేద్దాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.